రణస్థలి అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో విలన్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు చంపుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది సినిమా. సినిమాని స్టార్ట్ చేయడం అయితే ఇంట్రెస్టింగ్ నోట్తో చాలా బాగా స్టార్ట్ చేశారు. కానీ తర్వాత మాత్రం సినిమాని సగం నుంచి చూస్తున్నామనే ఫీల్ వచ్చేలా కొన్ని సీన్స్ వస్తాయి. హీరో విలన్ ఒకరినొకరు చంపుకోవాలి అన్నట్టుగా చాలా సీరియస్ గా తిరుగుతూ ఉంటారు. ఆ సీన్స్ కొంచెం ఎక్కువసేపు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోకి వాళ్ళ ఫాదర్కి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇక సినిమాలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా కనెక్ట్ అయ్యేలాగ చాలా బాగా చూపించారు. ఇక అలా వచ్చే సీన్స్ లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే హైలైట్ గా అనిపించింది. ఇక సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారనిపించింది. ఇక అలాంటి సీన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ సీన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేసింది. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ కూడా సిచ్యువేషన్ పరంగా వస్తూ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాని రివెంజ్ డ్రామా స్టైల్లోనే ఎండ్ చేస్తున్నారనుకునే టైంలో కొన్ని ట్విస్ట్లు అయితే రివీల్ అవుతాయి. ఆ ట్విస్ట్ల వల్ల సినిమా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనే ఫీల్ అయితే వస్తుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే. అయినా సరే ఎవరికి వాళ్ళు వాళ్ళ రోల్లో జీవించేశారని చెప్పాలి. ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే స్టోరీ పరంగా కొంచెం రొటీన్గానే ఉన్నప్పటికీ సినిమాలో వచ్చే ఎమోషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాలో రివీల్ అయ్యే కొన్ని ట్విస్ట్లు ఎక్సలెంట్గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాని అయితే ఈ వీకెండ్లో మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3.5/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.